కోల్కత్తా నైటర్స్తో జరిగిన మ్యాచ్లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసింది పిల్ స్టాల్ట్ పద్నాలుగు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేయగా అండ్రి రసూల్ ఇరవై బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు శ్రేయస్ సెహర్ ముప్పై ఆరు బంతుల్లో యాభై పరుగులు చేయగా రమన్దీప్ సింగ్ తొమ్మిది బంతులో ఇరవై నాలుగు పరుగు నాట్అవుట్గా ఉన్నాడు ఆర్సీబీ బౌలర్లో ఎస్ దయాల్ యాభై ఆరు ఇచ్చి రెండు వికెట్లు తీయగా కెమెరాన్ గ్రీన్ ముప్పై ఐదు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు మొహమ్మద్ సిరాజ్ నలభై పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా లక్కీ ఫర్గ్యూషన్ నలభై ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు సెకండ్ బ్యాటింగ్ దిగిన ఆసిబి నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ఇరవై పరుగులకు ఆల్అవుట్ అయింది ఓపెనర్ విరాట్ కోహ్లీ ఏడు బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసి వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు హర్షిత్ రాణా వేసిన హైఫుల్ టాస్ బాల్కు విరాట్ కోహ్లీ క్యాచ్ అవుట్గా విండి తిరిగాడు ఈ బంతి నడుము కంటే ఎత్తులో వచ్చిన థర్డ్ టైం పేరు అవుట్ ఇచ్చాడు దీంతో విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆ వెంటనే ఫాప్ డూ ప్లేసెస్ ఏడు పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆర్సిబి ముప్పై ఐదు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది ఈ పరిస్థితుల్లో రజత్ పాటిదార్ విల్ జాక్స్ జట్టును ఆదుకున్నారు ఇరవై తొమ్మిది బంతులో విల్ జాక్స్ హాఫ్ సెంచరీ చేయగా ఇరవై ఒక్క బంతుల్లో రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు క్రీజులో సెట్ అయిన ఈ ఇద్దరిని అండ్రి రసూల్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు దాంతో మూడో వికెట్ నమోదైన నూట రెండు పార్ట్నర్షిప్కు తెరపడింది ఆ తర్వాత కెమెరాన్ గ్రీన్ ఆరు పరుగులు చేసి అవుట్ కాగా ఎంపైర్ తప్పుదానికి మహిపార్ లోమరర్ నాలుగు పరుగులు చేసి క్యాచ్ అవుట్గా వెండి తిరిగాడు సునీల్ నారాయణ్ స్టెప్ అవుట్ నోబాల్ వేయగా అంపైర్లు గుర్తించలేదు ఈ పరిస్థితిలో దినేష్ కార్తిక్ సుయాస్ ప్రభుదేశాయి నిలకడగా ఆడారు దాటిగా ఆడుతున్న సుయాస్ ప్రభుదేశాయిని ఇరవై నాలుగు పరుగులకు హర్షిత్ రాన్ అవుట్ చేయగా దినేష్ కార్తిక్ అటు స్కోర్ను రెండు వందలు దాటించాడు అయితే రషల్ అతన్ని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి ఆర్సీబీ పతనాన్ని శాసించారు చివరి ఓవర్లో ఆర్సీబికి ఇరవై ఒక్క పరుగులు అవసరమవ్వగా కరణ్ శర్మ మూడు సిక్స్లతో ఆసలు రేకెత్తించాడు దాంతో ఆర్సీబీ విజయానికి రెండు బంతులో మూడు పరుగులు అవసరమవ్వగా రిటర్న్ క్యాచ్ గా తిరిగాడు ఆఖర్ బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో ఫెర్గూషన్ అవుట్ అవ్వడంతో ఆర్సిబి ఒక పరుగుతో ఓటమి పాలైంది కేకేఆర్ జట్లో అండ్రి రసూల్ ఇరవై ఐదు ఇచ్చి మూడు వికెట్లు తీయగా సునీల్ నారాయణ్ హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు మిచల్ స్టార్క్ వరుణ్ చక్ర వికెట్ తీశారు